నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు మీ ప్రెస్ మీట్ చూశాను సార్. అవునమ్మా, సార్ ఒక్క నిమిషం నేను క్లియర్గా చెప్పేది వినండి సార్. చెప్పమ్మా, వింటా. సార్ గ్రూప్ టూలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి సార్. దాంట్లో 4వ పేపర్ 3వ పేపర్ ఎకనామిక్స్, అది బడ్జెట్కి ముందు వచ్చే సర్వే వచ్చినప్పుడు మొత్తంగా చేంజ్ అవుతుంది సార్. బుక్ బుక్కే చేంజ్ అయిపోద్ది. ఓకే తెలంగాణ సర్వే కానీ ఇండియా సర్వే కానీ వచ్చినప్పుడు చేంజ్ అయిపోద్ది. ఓకే మేము మిమ్మల్ని గెలిపించాలన్న తపనతో పుస్తకాలు పక్కన పెట్టి మేము క్యాంపెయిన్ చేసి మిమ్మల్ని మేము రూలింగ్ లోకి తెచ్చుకున్నాం సార్. ఓకే బడ్జెట్ మొన్నటి వరకు అది జరిగింది సార్. బడ్జెట్ కి ముందు సర్వే వస్తుంది అని చెప్పేసి ఆ పుస్తకాన్ని మేము గ్రూప్ 2 చదవడం. గురించి మాట్లాడుతున్నావా? ఎస్ సార్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఓన్లీ గ్రూప్ 2 సార్. ఓకే సార్ గ్రూప్ 2 బడ్జెట్ ఏం కావాలని కోరుకుంటున్నావు? సార్ గ్రూప్ 2 లో గ్రూప్ 2 ని గ్రూప్ 3 ని సేమ్ సిలబస్ ఉంటుంది సార్. మనం ఏం చేయాలి? దాన్ని పోస్ట్ పోన్ చేయాలా సార్? దాన్ని పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 3 ని గ్రూప్ 2 ని ఒకటేసారి నిర్వహిస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్? అచ్చా, రెండింటిని క్లబ్ చేసి పెట్టమంటావా? ఒకటేసారి పెట్టినా ఏం కాదు సార్, రెండు సేమ్ సిలబసే సార్. ఓకే, ఏ నెలలో పెడితే బెటర్ది సార్? నవంబర్ అయినా పర్లేదు, మనకు 2 మంత్స్ టైం అయినా పర్లేదు సార్. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ వచ్చినప్పుడు ఎకనామిక్ పేపర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎన్ని నెలలు కావాలి మీకు టైం సార్? 2 మంత్స్ అయితే సరిపోతుంది సార్. ఆ డేటా అంతా మేము గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఓకే అమ్మా, సార్ మీరు క్లియర్ గా గ్రూప్ 2 ని కూడా మేము పోస్ట్ పోన్ చెయ్యమని చెప్పేస్తున్నారు సార్. నాకు అర్థమైంది, దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్. గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకటేసారి నిర్వహించండి సార్. దయచేసి పోస్ట్ పోన్ చేయండి సార్. సార్ ఐ మనోహర్ సార్. మనోహర్ నీకేం చెప్పారు? నాకు అర్థమైంది కాబట్టి నిన్ను అన్నిసార్లు అడిగింది. ఎన్ని నెలలు కావాలి మీకు టైం అని? 2 మంత్స్ సరిపోతాయి సార్. ఓకే, డెఫినెట్లీ నీ ఆలోచనలు పరిగణలో తీసుకొని చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్, ఇప్పుడైతే మంచి చదువుకో. ఓకే సార్, రైట్, గుడ్ లక్.